మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు, వారితో మాట్లాడదాం. చలసాని గారు నమస్కారం సార్. నమస్కారం. చలసాని గారు, మహారాష్ట్ర అలాగే జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో మహాయుతి కూటమి అద్భుత విజయం దిశగా దూసుకుపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 200 పైగా స్థానాల్లో విజయబావట ఎగరేస్తోంది మహాయుతి కూటమి. జార్ఖండ్లో జేఎంఎం కూటమి అధికారంలోకి రాబోతుంది. పిక్చర్ క్లియర్. ముఖ్యంగా మహారాష్ట్ర గురించి మనం మాట్లాడుకుంటే ఈ విజయాన్ని ఎట్లా చూస్తారు? ఎన్డీఏ విజయాన్ని ఒకటి వ్యక్తిగతంగా చూస్తే ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసిన అదానీ గారి పార్టీ వాళ్ళు చేస్తున్న మీద నాకు వ్యతిరేకత ఉండొచ్చు, కానీ విశ్లేషణ మాత్రం మనం స్పష్టంగా అంటే ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ఆదాని గారి పార్టీకి చెందిన అస్మదీయుడు, అత్యంత సన్నిహిత రహస్యమిత్రుడు ఏదైతే ఉన్నారో, సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ గారి తనయుడు శ్రీ అసదుద్దీన్ ఓవైసీ గారి యొక్క సహాయం చాలా ఉపయోగపడింది అనుకున్నాను. 39 సీట్లు సరౌండింగ్స్ ఆఫ్ సబర్బన్ ఆఫ్ ముంబై అండ్ అదర్స్, అంటే 11 సీట్లు కోర్ సీట్లు, వీటిల్లో ఆయన పోటీ పెడతాం కానీ ఏ విధంగా సహాయపడ్డారో, అలాగే ఔరంగాబాద్ రీజన్, మరాఠ్వాడ రీజన్లో ఇంతకుముందు ఎగ్గారు కూడా తెలుసు మీరు, కానీ ఈ రీజన్లో ఏ విధంగా చేశారు అక్కడ ప్రచారం కూడా చూసామండి. అందువలన ఆయన అక్కడ ప్రచారం చేయటం ఒక డైరెక్ట్గా ఒక విధంగా చేయటం, రెండోది కొణిదల శివశంకర్ వరప్రసాద్ గారి తమ్ముడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి, నేను 2 పైగా మహారాష్ట్రలో ఉన్నాను ఎంబీఏ కానీ అక్కడ లా కాది కొన్ని సంవత్సరాలు చేయడం కానీ, పూనా కానీ సోలాపూర్ కానీ బాగా తిరుగుతూ ఉండేవాడిని. అక్కడ మిత్రులు నేను 10-15 మందితో మాట్లాడాను, ఏంటండి ఆ ఒక ఏదో సనాతన ధర్మం హిందూ ధర్మానికి ఇబ్బంది జరిగిపోతుందనే ఒక భయంకర వాదన, ఈయన ఒక్కనే కాదండి ఈ విధంగా తీసుకురావటం కానీ, ఆటంకవాద్ అనేది బాగా ప్రచారమైంది ఇక్కడ కూడా అక్కడ కూడా. ఈ ఆటంకవాద్ అంటే మీరు బొంబాయి బాంబ్లాస్ట్ని తీసుకొచ్చి ఈ విధంగా ఏం జరుగుతుందనేది ఒక భయాందోళన తీసుకురావటం, ప్రజలు ఇక ఆటంకవాదులతో ఇస్తే ఈ రాష్ట్రం అయిపోతుందని. ఇది టెక్నాలజీ అద్భుతంగా పనిచేసింది. నేను ఎందుకంటున్నానంటే మొన్న జరిగిన 6 క్రితం జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు ఎంఈ మన శరద్ పవార్ గారి అంటే కూటమి గెలుచుకుంది. నిన్న కాక మొన్న జరిగిన ఎన్నికల్లో వెంటనే వీళ్ళ పాలన ఏకనాథ్ షిండే, దినాథ్ షిండే గారి పాలన అద్భుతంగా ఉందని వెంటనే మారిపోతారా? ఇప్పుడు నేషనల్ ఇష్యూలో అంత భయంకరంగా ఉందంటే అంటే మోడీ గారు దరిద్రంగా పాలించారు, ఈయనేమో ఏకనాథ షిండే, దినాథ పట్నవీస్ గారు బాగా చేశారు, ఎలా జరుగుతుందండి ఇది? దానికి కారణం అని చెప్తున్నాను, ఒక అద్భుతమైన పోలిమ ఏమిటి, తనకు కనపడిన వాళ్ళని అందరినీ ఇష్టపడిన వాళ్ళని రాజకీయ నాయకులు వేధించడం, భయపడిపోవటం. ఇవాళ ఇవన్నీ ఒక ఎత్తు అంటే నేను రాజకీయంగా, కానీ అక్కడ బహన్లు అడిగి ఏదైతే స్కీమ్ ఒకటి తీసుకొచ్చారో మహిళల్లో అద్భుతంగా పనిచేసింది. పాజిటివ్ ఇది నెగిటివ్ క్యాంపెయిన్ చేసుకుని కూడా దాయించుకున్నారు, బట్ అది నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తే నిన్ను సీట్లు రాకపోవచ్చు, పాజిటివ్ క్యాంపెయిన్ జరిగింది. ఎలాగా వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటారు, మేము అన్నదమ్ములుగా పనిచేస్తున్నాం, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరన్నారు? పట్నవీస్ గారు చెప్పారు, ముఖ్యమంత్రి మళ్ళీ ఏకనాథ్ షిండేనే, అంటే మేము కలిసి ఉన్నాం అది కొట్టుకుని సీట్ల షేర్లో కూడా. ఇది రెండోది అంటే ఒక పాజిటివ్ అప్రోచ్ కూడా జరిగింది. అంటే ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే ఇలాగా ఉమెన్ ఓటర్స్ని, మహిళా యువతి యువతుల్ని అద్భుతంగా ఆకర్షించిన స్కీమ్స్ పెట్టుకున్నారు. ఇది డెఫినెట్గా అర్బన్లో కానీ సెమీ అర్బన్లో కానీ చాలా అద్భుతంగా పనిచేసింది. మూడో పాయింట్ నేను తీసుకొస్తే ఈ మూడింటిని మీరు విశ్లేషించుకోండి. శరద్ పవార్ గారు బేసికల్గా వెస్ట్రన్ మహారాష్ట్రలో స్ట్రాంగ్, అంటే దాంట్లో కొంచెం మహారాష్ట్ర పట్ల అవగాహన ఉన్న కొన్ని రీజన్స్ ఉన్నాయండి. విదర్భ రీజన్ ఉంది, 64 అంటే కొన్ని జిల్లాలు కలుపుతారు, 64 రీజన్స్ 64 ఉంటాయి. అలాగే మీరు వెస్ట్రన్ మహారాష్ట్ర మెజార్టీ సీట్లు వెస్ట్ మహారాష్ట్రలో చాలా సీట్లు ఉంటాయి, పూణె నుంచి కింద భాగం వరకు, సోలాపూర్ వరకు, కొల్హాపూర్ వరకు వెస్ట్ మహారాష్ట్ర అంటాం. అలాగే ముంబై, థానే, కొంకణ్ రీజన్ సెంటర్ ఆఫ్ రీజన్ ఇది. కొంకణ్ అండ్ రత్నగిరి జిల్లాలు అంటే కొంకణ్లో రత్నగిరి ఉంటుంది ఇది. ఈ కొంకణం రత్నగిరి అనేది ముంబై థానే కూడా ద మోస్ట్ పవర్ఫుల్ బేషన్స్ ఫర్ బాలా సాహెబ్ ధాక్రే, బాల్ ధాక్రే సార్కి అది అద్భుతమైన పట్టున్న ప్రాంతం. ఎద్దు రానివ్వండి అటు ఇటు అవ్వండి,
ఆయనతో పాటు విభేదించి ఆ పార్టీలోంచి ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయినా సరే ఆ దాన్ని నిలబెట్టుకుంటూ వెళ్ళారు. ఇవాళ గత ఎన్నికల్లో కూడా 3 సీట్లు అక్కడ ఏకనాథ్ షిండే గారు గెలుచుకున్నారు. పోనీ మెజార్టీ సీట్లు ఎంపీలు ఉద్ధవ్ థాక్రే గారు గెలుచుకున్నారంటే మిగతా పార్టీల ఏరియాలో గెలచడం జరిగింది. అలాగే తానే లాస్ట్ ఎన్నికల్లో 39 సీట్లకి 30 సీట్లు శివసేన బీజేపీ కలిసి పోటీ చేసింది, గుర్తుంచుకోండి. ఎప్పుడైతే శివసేన అక్కడ వెళ్ళిందో శివసేన అడ్డంగా చేసేసి ఏకనాథ్ని నెత్తుకొచ్చారు వాళ్ళ. ఈ మూడో అంటే ఏకనాథ్ షిండే గారు ఒక ఆటో డ్రైవరు, వాళ్ళు గొప్పగా తీసుకొచ్చాడు, తప్పేం లేదు. కానీ ఆ మ్యానోవరింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో అద్భుతంగా పోల్ మేనేజ్మెంట్ జరిగింది అక్కడ. వీళ్ళలో ఒకళ్ళకి ఓటు ట్రాన్స్ఫర్ అయిన ఒకటి ఎన్సీపీ ఓటీ, కానీ ఎన్సీపీలో గుర్తు మొత్తం శివసేన గుర్తు ఎత్తుకుపోయారు. బాలశాబ్ద కొడుకు గ్యారంటీ ఏంటి అనే ఒక నీచ నికృష్టమైన ఆరోపణలకు కూడా వెళ్ళిపోయారు. ఒక బిలో ద బెల్ట్ ఆరోపణకు వెళ్ళిపోయారు. బాలసాహెబ్ బాలథాక్రే గారి కొడుకు ఉద్ధవ్ థాక్రే గారికి ఆయన బాలథాక్రే ఇచ్చిన గుర్తును కూడా కొట్టేసి, ఇప్పుడు శివసేన అంటే కాదు మీ అఫీషియల్గా ఎన్నికల కమిషన్ దగ్గర ఉంది, ఇవాళ ఎన్నికల కమిషన్ శివసేన అంటే ఏకనాథ్ షిండే గారు శివసేన గుర్తు అయింది. ఈయన ఒరిజినల్ బాలథాక్రే గారు శివసేన మాత్రం శివసేన యూటీ ఉద్ధవ్ థాక్రే శివసేన. ఏ ఇదేం దిక్కు శివసేన రా బాబు, మన గుర్తుంది మన సేన దానికి వెళ్ళిపోతారు జనం. అంటే అంత అమాయకులు లేకపోయినా ఎమోషన్. రెండోది ఎన్సీపీ పార్టీ పెట్టి ఈ దేశంలో 4 రాష్ట్రాల్లో మినిమం ఓట్లు సాధించి జాతీయ పార్టీ హోదా సాధించాడు శరద్ రావు గారు పవర్ శరద్ పవర్ గారు సాధిస్తే ఇవాళ ఏం చేస్తుంది శరద్ పవర్ పార్టీ గారు పార్టీ ఎన్సీపీ కాదంట, ఎన్సీపీ పార్టీ ఆయన గుర్తు వేరే వాళ్ళు అజిత్ గారు లాక్కోండి ఎవరు లాక్కోండి, ఈయన మాత్రం ఎన్సీపీ ఎస్పీ అంట. అంటే ఈ దిక్కుమాల డూప్లికేట్ పార్టీ అనమాట. ఎన్నికల కమిషన్ చేతిలో ఉండగా ఏదన్నా సాధించగలన ఆరోపణలు చూశారు కదండి. అర్ధరాత్రి ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్గా రాజీనామా చేసేయటం, చీఫ్ జస్టిస్తో సంబంధం లేకుండా ప్రతిపక్షం అసలు ఏమీ లేకుండా టకేల్మని ఎన్నికల కమిషన్ అపాయింట్ చేయటం, చట్ట సవరణ అయిపోవటం. ఆ ఎన్నికల కమిషన్ అనేది పచ్చిగా ఆదాని గారి అండకొక పార్టీ, ఉత్తర భారతీయ జనతా పార్టీ అని అనేక ఆరోపణలు ఉన్నాయి. అథారిటీస్ టు పీపుల్ ఆర్ అవేర్ అవుతారు. సరే ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ పనిచేసిన ప్రభుత్వ పనితీరుని ప్రజలు చూడలేదా, కేవలం ఇవి మాత్రమే పనిచేసినని చెప్పదలుచుకున్నారా, లేదంటే శివసేన ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే శరద్ పవర్ గారిది ఈ కూటమి వైఫల్యాలు ఎక్కువ ఉన్నాయా, ఎట్లా చూస్తారు దీన్ని? వాళ్ళ అధికారంలో ఉంది ఎంతకాలం అండి చెప్తున్నాను, కూటమి వైఫల్యాల కంటే అద్భుతమైన పోల్ మేమెంట్, అద్భుతమైన మత మేనేజ్మెంట్, అద్భుతమైన కుల మేనేజ్మెంట్, అద్భుతమైన క్యాష్ మేనేజ్మెంట్, అద్భుతమైన ఈ యొక్క ఉసుకు అనగానే వెళ్ళి దాడులు చేసే మేనేజ్మెంట్ ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనుకోవాలి. కానీ పాజిటివ్ ఓటింగ్ కూడా ఉందండి. ఎలాగంటే ఇంత చెప్పాను కదా స్కీమ్స్ని ఆకట్టుకోవటం ఇది కానీ, సరే ఇంత అద్భుతంగా పనిచేస్తే మొన్న ఎన్నికలకు ఎందుకు ఓడిపోయింది? అండ్ మోడీ గారు అమిత్ షా గారు దరిద్రంగా పనిచేశారని కాదు కదా, ఈ పోలి మేమెంట్ అన్నింటిలో కూడా ఎక్సలెంట్గా పనిచేశారండి. ఓకే, ప్లస్ మత విద్వేషం, ఆటంకవాదులు, కుల విద్వేషాలు ఎక్కడ కావండి అక్కడ వాడుకున్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన నియోజకవర్గంలో ఆల్మోస్ట్ విజయం సాధించినట్టే కనిపిస్తోంది. అది కాదండి, అన్ని చోట్ల 2/3 మెజార్టీ వచ్చిందండి. మొత్తం రాష్ట్రంలో 2/3 వెస్ట్రన్ మాస్టర్లు కూడా వచ్చింది. తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉన్నారు మా సోలాపూర్లు కానీ కొన్ని ప్రాంతాలు కానీ. నేను చదువుకున్నానండి, ఐ స్టేట్ దియర్ మోర్ దాన్ 2.5 ఇయర్స్ నేను అక్కడ మలపూర్లో కానీ అక్కడ చదువుకున్నా, కొల్హాపూర్ పూణే అని తిరిగి వచ్చాం. నేను మాట్లాడాను గంగాధర్ గారు మనం ఎంపీ గారు వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ నా క్లాస్మేట్స్ వాళ్ళతో నేను అందరితో మాట్లాడడం జరిగింది. మా సనవరే సనాతన ధర్మం కాపాడాలి కదా అంటారు తెలుగు వాళ్ళు, పద్మశాల శక్తి మంది ఉన్నారు. బాసుత్కర్ మా మరాఠాస్ కూడా ఉన్నారు నాకు తెలిసి, బాగా క్లాస్మేట్స్ బాగా క్లోజ్ అండి తమిళ సాధన ఉన్నారు. హిందూ మతానికి ఇబ్బంది వచ్చింది కదా, పవన్ కళ్యాణ్ మంచిగా చెప్పిండు హిందూ మతం మరాఠీలో ప్రసంగిస్తూ సనాతన ధర్మం మరాఠీలు మా పిల్లలిద్దరు మరాఠీ అన్నారు ఆయన. అంటే ఎక్కడంటే విసులుబట్టి ఉంటాను, ఇబ్బంది లేదు కానీ అడ్వాంటేజ్ ఉంది. అంటే ఎమోషన్ రాజకీయాల పట్ల నేను ఒక విషయం చెప్తాను, ఇది తెలంగాణ పచ్చాపేట ఉంది దాంట్లో అశోక్ థియేటర్ అనుకుంటా. మేము వెళ్ళినప్పుడు 40 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను, అక్కడ థియేటర్లో నల్ల రంగు ఏదో మంట వచ్చి అది అక్కడ ఉంది. ఏంటి థియేటరు ఏంటి ఇంకా రంగు అక్కడ వేసాను, ఎన్టీ రామారావు సినిమా తీసేసి అమితాబ్ బచ్చన్ సినిమా వేస్తే జనాలు తెగేసి తలబడిశాడు. ఎన్టీ రామారావు సినిమా తీసేసి అమితాబ్ బచ్చన్ అప్పుడు ఎంత అమితాబ్ బచ్చన్ ఆర్ ఎన్టీ రామారావు గారికి అంత ఫ్యాన్ ఫాలోయింగ్, సినిమా ఫాలోయింగ్ ఉందండి అక్కడ ప్రజలకి. మన ప్రాంతం వదిలేసి వెళ్ళారు కదా ముస్లిం ఫ్రమ్ తెలంగాణ అని వెళ్ళినాళ్ళు 80-90% పద్మశాలి మిగతా వాళ్ళు ఉన్నారు, మిత్రులు చెదర్ ఫ్యాక్టరీలో ఉన్న మిత్రులు చాలామంది ఉన్నారు నాకు. అంటే దుప్పట్లు ఒకసారి ఫేమస్, టవల్స్ పెట్టారు నాకు క్లాస్మేట్స్, లేకపోతే మిగతా పూణేలోనేమో కొన్ని చోట్ల
అంటే డిఫరెంట్ వర్క్స్, దాంట్లో ఉన్న కార్పొరేటర్ని ఎన్నికనాడున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా తెలుగు వాళ్ళు చేశాడున్నారు. ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ నేను అనుకుంటా ఉన్నాను, మన సబ్జెక్ట్ ఎక్కడి వరకు చేసుకుంటే అది అద్భుతమైన పౌల్ మేమెంట్తో, ఈ ప్రజాకర్షణ స్కీమ్తో, పైగా మత విద్వేషం ఈ సెంటిమెంట్తో కేంద్ర ప్రభుత్వం అన్ని అంగాలను వాడుకుని ఒకవైపు గెలిస్తే ఈ వికాస ఘటన అనేది పెట్టుకున్న వాళ్ళు శతబాబు గారు ఏజింగ్ దాంట్లో ప్రాబ్లం అండి. దాంతోపాటు ఒకళ్ళకొకళ్ళు క్లారిటీ లేకపోతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే బెటర్ ఉంటుందని ఆలోచన చేసింటారు ప్రజలు. డబుల్ ఇంజిన్ సర్కార్ చేస్తే తెలంగాణలో కూడా చేయాలి, ఇంకో చోట చేయాలి, అన్నీ పనిచేసింది అక్కడ. మరాఠాస్ బెయిలింగ్ లాంగ్వేజ్ ఏదైనా కానీ నా ద్రవిడ సోదరులు, కానీ విదర్భ కూడా చేంజ్ అయింది. విదర్భ ఎందుకు చేంజ్ అంటే లాస్ట్ టైం మన అక్కడ ఇష్యూస్ అన్నీ, ఈయన ఏకంగా చాలా మంచి మనిషి అండి నితిన్ జయరామ్ గడ్కరీ గారు, ఆయన ఓడించడానికి కూడా గుజరాతీ మనుషులు ఆదాని గారి బ్యాచ్ వచ్చిందని ప్రచారం బాగా బహిరంగంగా సాగింది. నాగ్పూర్ పక్కన రామ్టెక్ ఉంది, పీయునేశ్వర గారు నిలిచారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అనేక మంది తెలుగు వాళ్ళు సేవలు, వేల మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ థానే, కళ్యాణం, ముంబై, పూణే, షోలాపూరు, ఇది కాకుండా సరిహద్దు పర్భని, బీడు, నాందేడు, ఈ జిల్లాలు అంటే పాత మరాఠ్వాడ జిల్లాలు, మరాఠ్వాడ రీజియన్లో కూడా, అంటే ఇందాక చెప్పడం మంచి మరాఠ్వాడ రీజియన్ కూడా ఉంది. అంటే ఔరంగాబాద్ నుంచి పాత నిజాం రాష్ట్రం పర్భని, బీడు, నాందేడు, ఔరంగాబాద్ ఈ జిల్లాలు ఉండేవి కదా, ఈ జిల్లాలో కూడా పర్ఫార్మెన్స్ అంటే బీజేపీ పాత కాంగ్రెస్ నాయకులు తీసుకుంటాం, వాళ్ళని తీసుకుంటాం, ఇవన్నీ నెంబర్ ఆఫ్ అద్భుతంగా మేనేజ్మెంట్ చేశారు. ఇంకొకటి సార్, మహారాష్ట్రలో పాజిటివ్ ఫలితాలు కనుక వస్తే భారతీయ జనతా పార్టీ జమిలికి మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి ఒక చర్చ ఉంది, ఒక ప్రచారం ఉంది. ఇప్పుడు ఎట్లా చూస్తారు, అద్భుత విజయం వచ్చింది కాబట్టి చాలా సమీప భవిష్యత్తులోనే జమిలికి వెళ్తుంది 27లోనో 28లోనో? అదాని గారి పార్టీ వాళ్ళు మళ్ళీ అదాని గారి పార్టీ మన దేశాన్ని కబ్జాలో పెట్టుకుంటే ఆ దేశానికి ఇంత దుర్దినాలు వస్తాయనుకుంటున్నాను. వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, ఏదని ప్రపంచం అంతా వాళ్ళ చేతుల్లో ఉండే పరిస్థితుల్లో వాళ్ళు సృష్టించుకుంటున్న దేశం కూడా కాదు, అంత విదేశాలకు కూడా వెళ్ళి మనం ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే, మీ ఇందాక అడిగిన సబ్జెక్టులో, జార్ఖండ్లో కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ అద్భుతమైన ప్రజ్ఞాపాఠాలు ప్రదర్శించింది. ఎక్కడ రోహింగ్యాలు, రోహింగ్యాలు ఎక్కడ ఉంటారంటే ఆర్కాన్స్ పక్కన ఉన్న బర్మా దేశంలో ఉంటారు. వాళ్ళకి మనం సరిహద్దు కాదు, అంటే అక్కడి నుంచి వాళ్ళు బంగ్లాదేశ్ వచ్చారు. బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని ఇన్ని అసలు ఆఖరికి ఎలక్షన్ కమిషనే మీరు మరీ అంత విద్వేష ప్రచారాలు చేయొద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చింది ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్కి. అలా చేసుకుని బ్యాలెన్స్ తారుమారు అయిపోతుంది. అక్కడ చాలామంది గిరిజనులు, మన గిరిజన స్టేట్గా అనుకున్నా సరే ఆ రాష్ట్రంలో గిరిజనుల సంఖ్య 26% మాత్రమే, ఓబీసీల సంఖ్య 50% ఉంది. దాంట్లో 14% బీహార్ నుంచి సెటిల్ అయిన వాళ్ళ సంఖ్య ఉంది. దాంట్లో ఆర్జేడీ యాదవ్లు వీళ్ళందరూ కూడా, యాదవ్ సోదరులు వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఆర్జేడీ తాలే ఉన్నారు. ఆర్జేడీ నా సీట్లు కావాలంటే ఎగ్గలబడేది. ఆర్జేడీ నెగ్గారు, కన్సర్వేటివ్ సీట్లు ఇంత ముందు కూడా ఇబ్బంది నెగ్గారు, ఎందుకంటే తేజస్విని గారు ఈజ్ వర్కింగ్ వెరీ వెల్ దేర్. అలాగే మిగతా చోట్ల, ఈ మిగతా చోట్ల వచ్చేసి మతం వాళ్ళు వచ్చేసి ఈ గిరిజనుల యొక్క మారిపోతున్నారు. క్రిస్టియన్స్కి ఇన్ని వందల విలేజ్ మారిపోయి నేను చేసుకుంటూ వచ్చారండి. కానీ హేమంత్ ఇన్నిటికంటే ముఖ్యంగా హేమంత్ సోరెన్ అని దుర్మార్గుడు, అవినీతి పరుడు అని చెప్పి భయంకర ఆ జైల్లో పెట్టిన వాడికి మీరు ఓట్లు వేస్తారని చెప్పేసి ఏం చేశారు. నాకు 6 ఎకరాల గురించి ఇంకొక ఎకరాల నుంచి కాదు, కానీ నీరవ్ మోడీ, లలిత్ మోడీ, వాళ్ళ మామ మేన్ చోక్సీ, లేదా ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వేల కోట్లు లక్షల కోట్లు కొట్టిన వాళ్ళందరూ వాషింగ్ పౌడర్ నిర్మాణం చేసి అయిపోతుంటే హేమంత్ సోరెన్ జైల్లో పంపిస్తే శిబు సోరెన్ గారు అబ్బాయి ఆయన తప్పు చేయలేదని నేను అన్నండి, తప్పు చేశాడు కూడా మనం కాదు చెప్పేది. ఇవాళ వేధింపులు చేసి మళ్ళీ వాళ్ళ కుటుంబంలో చంపక సోరెన్ గారు అలా ఎన్ని భయంకరమైన కుట్రలు చేశారనే దేశ చరిత్రలో ఎంత దారుణంగా ఉండదండి. బీజేపీ నెగ్గుతుందా, బీజేపీని మళ్ళీ ఒకసారి చెప్తాను, బీజేపీని వ్యతిరేకం కాదు, ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉండొచ్చు, బీజేపీ రావాలని కోరుకున్నాం ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఉంది ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఇది వేరు. జైలుకి పంపించారు కాబట్టి ఆ సెంటిమెంట్ ఉంటుంది కదా, కొంత ట్రైబల్ లీడర్స్లో అరే మా నాన్న పంపించాను కొంత పని చేసి ఉండు. కానీ బీజేపీకి ఇన్ని సీట్లు కూడా వచ్చినాయి అంటే కనిపించినాయి అన్నా సరే బీజేపీ పర్ఫార్మెన్స్ బాగున్నట్లు ఎక్కండి, యాక్చువల్గా ఆ సెంటిమెంట్ పనిచేసి తగ్గాలి. కానీ మిగతా అన్ని కుట్రలు అక్కడ కూడా ఆటంకవాదులు వచ్చేసారు, నాకు అర్థమయ్యే సావట్లేదు. వీళ్ళు ఒక్కళ్ళే దేశభక్తులు, మిగతా ఉన్న ఆటంకవాదులు అంటే, ఆటంకవాదులు అంటే మన తెలుగు వాళ్ళకి అర్థంగా తీవ్రవాదులు అంట. అందువలన మై హంబుల్ రిక్వెస్ట్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు విజడమ్, ప్రజల విజడమ్ని గౌరవిద్దాం, మహారాష్ట్ర జడ్జిమెంట్ని గౌరవిద్దాం. ఎస్, నాకు నచ్చపోయిన క్వశ్చన్ ఏంటంటే ప్రజలు
తమ సరే భావోద్వేగాలు కొన్ని వెళ్ళిపోవచ్చు కానీ అక్కడ కూడా అభినందిద్దాం. దాంతోపాటు జార్ఖండ్ అక్కడ ప్రజల తీర్పును కూడా అంగీకరిస్తూ దయచేసి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆదాని గారి ప్రభుత్వం నరకయాతన ప్రభుత్వాలను పెట్టొద్దని, జార్ఖండ్ తన పాలన తను సాగించుకోదట్టు చేయించుకోవాలని, ఆ పార్టీలు కూడా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. నమస్కారం.